కృష్ణా జిల్లా గుడివాడలో తనకు 53,000 భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తానని ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనిగండ్ల రాము తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కొడాలి నాని గుడివాడను ఏం అభివృద్ధి చేయలేకపోయారని తెలిపారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారని, తాను అలా కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని తెలియజేశారు. 2 సంవత్సరాల నుంచి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యల్ని, రోడ్లు మంచినీటి డ్రైనేజీ సమస్యని, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నదో గ్రహించానని తెలిపారు. 20 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ఈ 5 సంవత్సరాలలో చేసి చూపిస్తానని తెలిపారు. ప్రజలు ఇచ్చారు, గుడివాడ ప్రజలు నిన్న చారిత్రాత్మకమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. గుడివాడ ప్రజలు అభిమానిస్తే ఎలా చూస్తారో, అలాగే అసహించుకుంటే ఇంకేం చేస్తారో అనేది కూడా నిన్నటితోటి అందరికీ స్పష్టమైన అవగాహన వచ్చేసి ఉంటుంది. ఈపాటికి ఏమీ చేయకుండా కాలాయాపం చేసుకుంటా, కనుబంధాలను తెరదా, పెద్ద సినిమా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా, జులాయిగా తిరిగే వ్యక్తుల్ని ఎలా అసహించుకుంటారు అనేది నిన్న క్లియర్ గా అర్థమైంది. గుడివాడ 20 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి, కోల్పోయిన అభివృద్ధి, ఈ నెక్స్ట్ ఐదేళ్లలో జరిగిపోయే అభివృద్ధి కలిపి 25 ఏళ్ళ అభివృద్ధి అందరికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నా, మీరు కూడా, నేను గుడివాడ ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మేము తీర్పిచ్చాం మా పని అయిపోయింది అనుకోకుండా ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాల్పంచుకుని గురువారిని సుందరంగా ఆహ్లాదంగా మనకు ఒక మంచి అవకాశాలు ఉండే ప్రదేశంగా కూడా, అలాగే ఎంతో జనాలందరూ ఉత్సాహం కూడా ఉండే పరిస్థితి. భూమి సమస్యలు ఉన్నాయి గురువారు. నేను ఈ సంవత్సరంలో చాలా తెలుసుకున్నా, గత 6 నెలల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో టచ్ చేశా, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాను. వీటన్నింటినీ కూడా మేము సమస్యలు సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. నేను ప్రతి సమస్య తెలుసు. మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో గ్రామాలు బతుకుతా ఉన్నాయి. గురువారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ గుడివాడ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టుకుని అధికారులందరితో మాట్లాడి ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద అందరితో చర్చించబోతా ఉన్నారు. మీకు అందరికీ, గుడివాడ ప్రజలందరికీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, అధికారులన్నా ప్రభుత్వం అన్నా ఎక్కడో ఉండదు, ప్రజల దగ్గరే ప్రభుత్వం ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష. సో ఈ ఆశగా ఈ ఆకాంక్ష మీకు కూడా పనిపిస్తుంది. మీకందరికీ, మీరందరూ కూడా ప్రభుత్వం అంటే ఎవరూ కాదు, మనకు బాగు చేయాల్సిన అవసరం ఉన్న మన కష్టాలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అనేది కూడా మీరు అందరూ తెలుసుకుని, ఏ విషయం వచ్చినా కానీ మీకు ఎక్కడ పని అవ్వాలి, ఎక్కడ పని జరుగుతుంది, ఎలా పని చేయించాలి అనే దాని మీద మీ అందరితో కూర్చుని మీకు అందరికి కూడా అవగాహన కలిగిస్తాను. నేనైతే ప్రతి నెల మొదటి వారంలో ఆయన అధికారులందరితో కూర్చుని ప్రజల సమస్యలు వెళ్ళడానికి ఏర్పాటు చేయదు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుడివాడ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడారు. 1972లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆమోదించిందని, 1974లో ఒకే భూమి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. పర్యావరణం మనుషుల జీవితంలో ఒక భాగం కావాలని, పరిశ్రమలు వాహనాల కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా
ఈ జ్యుడిషియల్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పరిగణాల్లో పరిసరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడం అన్నది మొక్కలను సంరక్షించడం అన్నది మన నిత్య జీవితంలో భాగంగా ఉండాలి. ఎందుకంటే పర్యావరణం మనం కలిపి ఒకటే అనే భావనతో మనం పెరగాలి. పర్యావరణంకి ఎటువంటి ఆపద రాకుండా మనం చూసుకోవాలి. పర్యావరణం వల్ల మనిషికి చాలా లాభాలు ఉంటాయి. పర్యావరణం లేకుండా, ప్రకృతి లేకుండా మనిషి ఉండలేడు. కాబట్టి మన చుట్టూ మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండి పరిసరాలు పచ్చదనంతో ఉంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం మంచి కార్యక్రమం. అందరూ కూడా ఇలాంటివి చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్5వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇది 1972లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ఆమోదించారు. అలాగే 1974లో ఓన్లీ వన్ ల్యాండ్, ఒకే భూమి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ జరగటం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు పరిశ్రమల వల్ల పొల్యూషను, మనం బళ్ళు కార్లు వెళ్ళటం వల్ల పొల్యూషన్, ఇవన్నిటి వల్ల పర్యావరణాన్ని మనం పరిరక్షించాలంటే చెట్లు అనేది మనకి అవసరం. మానవులు ఇది తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా, దీంట్లో అందరు భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఏలూరు జిల్లాలో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక బద్దంగా ముందడుగు వేస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పోలవరం, ఉంగుటూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఫ్యాక్టరీల స్థాపనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, యువత ఎక్కువగా ఆదరించారని, అందరికీ మేలు చేసేందుకు కానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు జిల్లాని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తానని తెలిపాను, అంతకు మించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎంపీగా తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు ప్రజలు పై మెజారిటీగా నన్ను గెలిపడం జరిగింది. అందరికీ, ఏలూరు ప్రజలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు. ఇవాళ నేను మీ అందరికీ చెప్పిన పనులన్నీ కూడా చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ అప్పుడే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి పోలవరంలో సంబంధించి ఇప్పుడు సర్వేకి వెళ్ళారు. అప్పుడే అక్కడ 800 ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దాని గురించి ఇవాళ సార్ని కలవడం జరిగింది. మాట్లాడితే పర్మిషన్ల గురించి చెప్పాను. చెప్తే మీరు వాళ్ళ కంపెనీ వాళ్ళని అన్ని చేసుకోమనండి, మనం పర్మిషన్స్ చేద్దామని కూడా సార్ అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీ నెదర్లాండ్ నుంచి ఒక కంపెనీ వాళ్ళు మాట్లాడారు నాతో. ఎలక్షన్ బిఫోరే మాట్లాడాము. వాళ్ళందరూ శాటిలైట్ సర్వే చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ వారంలోనూ వచ్చే వారంలో సర్వేకి వస్తారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి సూటబుల్ అవుతే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఒక వాటర్ అవైలబిలిటీ అన్నీ కూడా సెట్ అయితే వాళ్ళు కూడా పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అది వస్తే 2800 ఉద్యోగాలు వస్తాయి. అలాగే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ న్యూజిలాండ్లో పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు బెంగళూరు కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు కూడా న్యూజిలాండ్లో పెడతారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 300 పైన ఉద్యోగాలు వేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఈ వచ్చే సంవత్సరంలో ఈ 3 ఫ్యాక్టరీలని స్టార్ట్ చేయడానికి అప్పుడే మేము మాట్లాడుతున్నాము. అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ చెప్పాము. దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. అదేంటంటే విజయవాడలో ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లోనే ఉంది కాబట్టి స్టాప్ ఓవర్ ఎట్లా వేస్తారనేది ఇది ఉంది. బట్ నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు ఎవరు ఉంటారో వాళ్ళకి లెటర్ వేయడం అప్పుడే ప్రిపేర్ చేస్తాను. చేసి వాళ్ళకి లెటర్ వేయడం జరుగుతుంది. అలాగే చింతలపూడిలో కూడా ఒక రైల్వే లైన్ ఎప్పుడో నుంచి ఆగిపోయిన రైల్వే ఉంది. అది కూడా ఈసారి లెటర్ పెడతాను. ఈ 2 లెటర్లు రైల్వే డిపార్ట్మెంట్కి పెట్టి మా ఫాలోఅప్ ఉంటుంది. దాని మీద దాన్ని కూడా ఎంతో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి దాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏలూరు స్పెషల్ స్టేటస్ గురించి మా టీంకి చెప్పాను. అది ఏంటి, ఎలాగ, నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సార్, చింతలపూడి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకు ఏదైనా పరిశ్రమ వస్తుంది? అదే, ఇప్పటికి 3 పరిశ్రమలు వాళ్ళకి, ఒకటి ఉంగటూరు వాళ్ళకి ఇది ఉంది, ప్లస్ ఒకటి ఇక్కడ పోలవరం ఒకటి న్యూజివీడు ఒకటి. ఈ 3 వాళ్ళకి అనుకూలంగా చూపించారు. చింతలపూడి కూడా వర్కౌట్ చేస్తామని, నేను 7-8 పరిశ్రమలు తీసుకొని వస్తామని వర్కౌట్ చేస్తాను. అది ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పరిశ్రమలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కరెంటు కావాలి, నీళ్లు కావాలి.
వైపు ఏదైనా పరిశ్రమలకి. ఇప్పుడు ఉంగటూరులో పెట్టే పరిశ్రమకి కరెంటు కావాలి, ప్రీతంగా కరెంటు కావాలి వాళ్ళకి. వాళ్ళకి అక్కడ సూటబుల్ అవుతుందని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కర్ణాటకలో ఎక్కడ షూమగ్గ దగ్గర పెట్టాలని వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కాదు కాదు అని నేను వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకుని వస్తున్నాను. వాళ్ళకి వాళ్ళకు కూడా అన్ని అనుకూలంగా ఉండాలి కదా, ఇండస్ట్రీ పెట్టేటోళ్ళకి కూడా అన్ని అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పోలవరం దగ్గర పెట్టే ఇండస్ట్రీకి వాళ్ళకి 16 లక్షల లీటర్లు ఎవ్రీ డే వాటర్ కావాలి. సో అక్కడ ఉండే వాటర్ గోదావరి వాటర్లో వాళ్ళకి ఏమైనా సూటబుల్ అవుతుందని వాళ్ళు చెక్ చేస్తున్నారు. అప్పుడే ఫీల్డ్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అన్నీ కూడా వాళ్ళకు కూడా పరిశ్రమలకి వాళ్ళకి సూటబుల్ అవ్వాలి కాబట్టి ఆ రకంగా చింతల్పూర్లో కూడా ఏ పరిశ్రమ వాళ్ళకి సూటబుల్ అవుతుందో చూసి అది కూడా వర్కౌట్ చేస్తాం. నాకు తెలిసి పవర్ ప్లాంట్కి సూటబుల్ అవుతున్నట్లు కనబడుతుంది చింతల్పూడి. చూసాం పవర్ ప్లాంట్లు కూడా మన రాష్ట్రంలో చాలా వరకు రావాల్సినట్టు ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్లు ఏమైనా ఒక పవర్ ప్లాంట్ మన దగ్గర కూడా చింతల్పూడిలో పెట్టడానికి వర్కౌట్ చేద్దాం. అది కరెక్ట్గా నేను చెప్పట్లేదు, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడే కదా. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ముందు మాట్లాడినట్టు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు ఏమేమి పనులు చూసి మాట్లాడదాం. ఈసారి ఏలూరులో నేను ఏమేమి చెప్పాను ఎందుకంటే ఏలూరులో నేను అందరి దగ్గర ఒక నమ్మకం సాధిస్తే చాలు అనేది నా ఇంటెన్షన్. దాని వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిండిపోతాను, నేను ఉండిపోతాను. ఆ రకంగానే నేను ప్లాన్ చేస్తాను, ఆ రకంగానే పనులు చేస్తాను అందరికీ తెలుపుకుంటాను. ఏలూరు జిల్లాలో 2024 ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని సైతం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు గెలుపొందారని ఏలూరు జిల్లా తెలుగు యువజన నాయకుడు గణేష్ యాదవ్ తెలిపారు. ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా ఎంపీ మహేష్ యాదవ్ ఇచ్చిన హామీల ప్రకారం 7 నియోజకవర్గాల అభివృద్ధికి అదేవిధంగా ఏలూరుకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక ఫ్యాక్టరీ స్థాపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మేము ఎలాగైతే చెప్పామో ముందే మీకు 110 నుంచి 130 స్థానాలు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని అదే ప్రకారంగా వచ్చిన సీట్స్. ఎందుకంటే ఇది తెలుగు ప్రజలు అందరి విజయం, ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూటమికి ఓటేసి గెలిపించారు. కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసామండి. ప్రతి ఇంటర్వ్యూ ఛానల్స్లో ఇచ్చిన ప్రతి దాంట్లోనే చెప్పాం 1 లక్ష మెజారిటీ అనేది కంపల్సరీ క్రాస్ అవుతుందని చెప్పాం. 150,000 నుంచి 2 లక్షల ఓట్లతో పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏదైతే చెప్పామో అదే జరిగింది. పుట్ట మహేష్ యాదవ్ గారు ఏదైతే చెప్పారో పారిశ్రామిక అభివృద్ధి తీసుకొచ్చి ఉపాధి అనేది ఉద్యోగాలు ఇచ్చి కల్పిస్తామని ఏదైతే చెప్పారో అది కంపల్సరీగా 101% నెరవేరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవసరం ఏ రకమైన సరే అవసరం వచ్చినా కూడా పార్టీ ఆఫీస్ వచ్చి సమస్యలు తెలియజేసుకున్నట్లయితే మొత్తం ఏలూరు పార్లమెంట్లోని అందరి ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా సరే పుట్ట మహేష్ యాదవ్ గారు కంపల్సరీగా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్పారు గెలవకముందు, ఇది నాకు సంబంధించిన సమస్య ఏలూరే కాదు ఢిల్లీలో అయినా సరే నేను చేసి పెడతానని చెప్పారు. మీరు అందరూ ప్రస్తుతాన్ని గమనించుకుని అది ఏ పార్టీ అయినా, అది టీడీపీ పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, కమ్యూనిస్ట్ పార్టీ అవనండి, ఏదైనా సరే కూడా ఏ పార్టీ అయినా సరే ఏ సమస్యనైనా సరే పుట్ట మహేష్ యాదవ్ గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గెలిచే ఊరికే ఎన్నికలు అనేవి, గెలిచిన తర్వాత అందరూ ఒకటే ప్రజాస్వామ్యంలో అందరికీ పథకాలు అనేవి ఇస్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మీరు ఎంతలా కృషి చేస్తున్నారో మొన్న చెప్పారు, అది ఇప్పుడు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారా? అఫ్కోర్స్ అండి, 101% చేయడానికి పుట్ట మహేష్ గారు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ టీమ్ అనేది వర్క్ చేస్తుంది, ఇండస్ట్రీస్ అనేవి రావడానికి ఉంది. పుట్ట మహేష్ అన్న గారు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఏలూరులో. ఏలూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఏలూరు దగ్గరలో గుంటూరు దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. ఏలూరులో కూడా పెడతారు, ఏలూరు దగ్గర నుంచి దెందులు కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్తారు, దెందులు కాన్స్టిట్యూన్సీలో కూడా. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘన విజయం సాధించి సత్యనారాయణ స్వామి గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తనకు ఓటు వేసి గెలిపించిన అందరికీ నా నియోజకవర్గం మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చూసినట్లయితే కూడా ఎన్డీఏనే కోరుకుంది. సంక్షేమం ఒకటి కాదు, సంక్షేమం పాటు అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు చాలా క్లియర్గా ఓటుని వినియోగించుకుంటున్నారు. ఇంత భారీ మెజారిటీ రావడం రాష్ట్రం అంతా అందరూ కూడా 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి
ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రజలు మోసం చేసి అభివృద్ధి చేశారు. అంతా కూడా ప్రతి గమనించి మరి ముక్త ఖండంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అయితేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతూ చేకూర్చారు. అదే క్రమంలో నన్ను చింతన గౌరవించడానికి ఉమ్మడి వెళ్ళాపరంగా మరి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. రోజులో వచ్చిన ఫలితాలు చూస్తే వేల పైగా మెజార్టీ రావడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రతి ఒక్కరికి కూడా చిత్తూరి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నా సొంత మండలం లింగవరం మండలంలో ఈ రోజు రంగాపురం వచ్చి మరి భగవంతుని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని నేను జీవితం మర్చిపోను. తప్పకుండా రంగాపురం ప్రజల్ని, రంగాపురం నాయకుడిని నేను మరి కావాల్సింది తప్పకుండా వారికి చేయడం కృషి చేస్తాను. మరి మరొకసారి ఈ విజయం అందరిది. ఈ విజయం మరి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎగ్గలింటుకోవడానికి మరి ఇచ్చిన విజయాన్ని తప్పకుండా నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన వరకు ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తప్పకుండా చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తొమ్మాండ్రగూడెం గ్రామంలో అంబరాన్ని అంటిన సంబరాలు. చింతలపూడి నియోజకవర్గం కుటుంబ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడంతో కొట్టండి జైజైలు, కట్టండి ఫ్లెక్సీలు అంటూ కూటమి కార్యకర్తలు, పార్టీ నాయకులు బైక్ ర్యాలీతో వెంగాపురం వరకు వెళ్లి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్ చేసింది. అదే గ్రామంలో పీకా నాగేశ్వరరావుకు చెందిన లేఖ దూడపై చిరుతపులి దాడి చేసింది. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని గుర్తించి పట్టుకోవడం జరిగింది.